ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వెల్దుర్తిలో ఉన్నామన్నమాట. సో నియర్ టు కర్నూలు ఇది. సో ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మొదలైన తర్వాత కొన్ని చిన్న చిన్న ఇబ్బందుల వల్ల మనకు ఈ ప్లాన్ చూపించడం జరిగింది. అసలు ఆ ప్లాన్ ఎలా ఉంది, ఇక్కడ మీరు ఒకసారి ప్రజెంట్ ఇల్లు చూడండి, నేను మళ్ళీ ఇంటి లోపల ఎలా వచ్చిందో నేను చూపిస్తాను. సో అసలు ఆ ప్లాన్ ఎలా వచ్చింది, ఎలాంటి మార్పులు మనం చేసాం, ప్రజెంట్ మనకి ఎలా కనిపిస్తుంది మీకు నేను లైవ్గా నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను వాళ్ళ యొక్క ప్లాన్ చూపిస్తాను, ఒకసారి దగ్గర రండి. ఈ ప్లాన్లో మీరు గమనిస్తే కనుక మనకు పాత ప్లాన్ ఎలా ఉంది ఫస్ట్ నేను చూపిస్తాను క్లియర్గా మీకు. పాత ప్లాన్లో వచ్చేసేసి ఇది తూర్పు ఫేసింగ్కి సంబంధించింది. ఇక్కడి నుండి ఇక్కడికి ఇదంతా సంపు తీసేసుకున్నారు అన్నమాట, పెద్ద సంపు. అసలు ఎన్ని లీటర్స్ అంటే ఆల్మోస్ట్ 20-30 వేల లీటర్ల సంపు తీసేసుకున్నారు ఇది. సో దీని ముందే మెయిన్ డోర్ పెట్టారు, దాని ముందు అసలు యోనిసూత్ర క్లియరెన్స్ ఏ చేయలేదు. నెక్స్ట్ బ్రహ్మసూత్రంలో ఒక పూజ గది, మళ్ళీ బ్రహ్మసూత్రంలో టాయిలెట్ పెట్టేశారు. సో ఇది కూడా ఒక వాస్తుదోషం. నెక్స్ట్ మెట్లు వచ్చేసేసి ఇటువైపు తీసుకొని ఈ బెడ్రూమ్కి ఆగ్నేయంలో ఈ విధంగా బాత్రూమ్ తీసుకున్నారు. ఇక్కడ బ్రహ్మసూత్రం పోయింది, సోమసూత్రము పోయింది, మెయిన్ డోరు ఫెయిల్ అయిపోయింది. దీంట్లో మనం ఇచ్చిన ఒక కరెక్షన్స్ ఏంటంటే, చాలా బెస్ట్ కరెక్షన్స్ వీళ్ళు చేసుకున్నారు, మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇదే పార్కింగ్ని మనం ఇదే విధంగా సెటప్ చేసి ఇక్కడ నుంచి ఇదంతా కూడా గోడ కట్టించేసారు. మీరు చూస్తే ఇదంతా గోడ కట్టించేసి ఇదంతా పార్కింగ్ వచ్చేస్తుంది మనకు. చాలా సింపుల్గా ఇది ఒక పార్కింగ్ వచ్చేసింది. నెక్స్ట్ ఈ పార్కింగ్లో ఒక డోర్ మనకు ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ పూజ గది అక్కడ ఉంది, నేను చూపిస్తాను మళ్ళీ మీకు. సో ఇప్పుడు మెయిన్ డోర్ దగ్గరికి వెళ్దాం. సో బయట నుంచి మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో మనకి ఇక్కడ మెయిన్ డోర్ చూస్తే కనుక ఈ సెంటర్ ఆఫ్ ద మెయిన్ డోర్ మనకు అక్యురేట్ సెంటర్ అనేది ఇక్కడికి వచ్చింది. అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి కేవలం ఇంకా అదృష్టం ఉంది కాబట్టి ఈ సెంటర్ డోర్ అనేది ఇక్కడ అలో అయింది అని మనం చెప్పొచ్చు. సో కరెక్ట్ ఒక 1 ఫీట్లో ఉంది కాబట్టి దీన్ని మనం సెంటర్ టు సెంటర్ అలైన్మెంట్ చేసి చాలా క్లియర్గా తీసుకున్నాం. ఒకసారి మీరు ఇక్కడ నుంచి లాంగ్లో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి లాంగ్ కూడా చూపి ఒకసారి. సో మనం ఇప్పుడు లోపలికి అడుగు పెడితే కనుక ఇక్కడి నుండి ఎండ్ వరకు మీకు క్లియర్ ఓపెనింగ్ కనబడుతుంది. ఎందుకంటే సాయంత్రం అయింది ఆల్రెడీ, 6:00 ఇప్పుడు. సో ఇక్కడ నుంచి ఇప్పుడు లైటింగ్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో లోపలికి ఎంటర్ అయితే ఇదే మీకు ఒక చిన్న సిట్అవుట్, ఇదంతా కూడా పెద్ద హాల్ వచ్చేస్తుంది. ఇదే హాల్లో మీకు ఇక్కడ పూజ గది చిన్నది, ఇదొక పూజ గది. సో ఈ పూజ గదిలో ఇదంతా కూడా మీకు కంప్లీట్గా ఇది హాల్. నెక్స్ట్ మనకు ఇప్పుడు నేను ఏదైతే ప్లేస్లో నుంచున్నానో, ఈస్ట్ నుంచి వెస్ట్కి బ్రహ్మసూత్రము అండ్ యోనిసూత్ర అండ్ సెంటర్ డోర్ ఓపెనింగ్ ఈ లైన్లో ఉంది. మళ్ళీ మనం ఇక్కడ నుంచి చూస్తే కనుక మనకి ఇక్కడ చూడండి సోమసూత్ర క్లియర్ ఓపెన్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు చూస్తే యమసూత్ర క్లియర్ అయిపోయింది. సో సోమసూత్ర, యమసూత్ర ఇవన్నీ క్లియర్ అయిపోయి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆకాశతత్వం అనేది కూడా ఇక్కడ ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ గమనిస్తున్నారు కదా, అదేవిధంగా ఇక్కడ డూప్లెక్స్ ఈ లోపల నుంచి మనం తీసుకొని, అయితే సోమసూత్రంలో యమసూత్రంలో ఎట్టి పరిస్థితుల్లో మెట్లు మొదలవ్వద్దు అనే ఒక కండిషన్లో క్లాక్ వైజ్ తీసుకున్నప్పుడు ఈ సెంటర్ లైన్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న డైనింగ్ టేబుల్ పెట్టేస్తే ఇదే మనకు డైనింగ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం లోపలికి వెళ్తే కనుక ఇక్కడ మీరు గమనించండి ఒకసారి, ఇది కంప్లీట్గా మీకు ఒక టాయిలెట్ వచ్చేసింది. ఈ టాయిలెట్ అనేది చాలా పెద్దది, ఒక కామన్ టాయిలెట్ లాగా మాస్టర్ బెడ్రూమ్ వాళ్లకు, వచ్చిన గెస్ట్లకు ఇది చాలా కామన్గా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో సెంటర్ టు సెంటర్ ఇది ఓపెన్ అయింది కాబట్టి, ఇక్కడ మీరు చూస్తే ఇదంతా ఓపెన్ అయింది కాబట్టి దీన్ని కావాలంటే మాస్టర్ బెడ్రూమ్లో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. సో ఇక్కడ వెనక్కి వెళ్ళిపో, కొంత కంప్లీట్ వెనక్కి వెళ్ళిపో. సో ఇదంతా మీకు మాస్టర్ బెడ్రూము. ఈ మాస్టర్ బెడ్రూమ్ మొత్తము కంప్లీట్గా సెంటర్ పాయింట్లో మీకు కంప్లీట్ బెడ్ వచ్చేస్తుంది, ఇదంతా కంప్లీట్ ఓపెన్. సో నెక్స్ట్ మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వస్తే కనుక ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, కేవలం ఒక 4x6 కానీ 3x6 కానీ ఇక్కడ మంచం వస్తుంది, మిగతా కబోర్డింగ్ పెట్టుకోవచ్చు. మళ్ళీ పూర్తి వాయువ్యంలో టాయిలెట్ ఉండొద్దు అనే కండిషన్ చెప్తాం కదా, సో ఇది టాయిలెట్స్ ఉండొద్దు అనే కండిషన్, కమోడ్ అక్కడ పెడుతున్నాం, చూస్తున్నారు కదా, ఇది గమనించవచ్చు. సో ఇప్పుడు మనం కంప్లీట్ లోపల చూసాం కదా, ఇది వచ్చేసేసి కంప్లీట్ అవుట్ మెట్లు మనకు. ఆ మెట్లకు సంబంధించిన కండిషన్ నేను ఇప్పుడు ఒకసారి చెప్తాను, మీరు చూడండి బాబు ముందుకు వచ్చి. మనకు చాలా సందర్భాల్లో ఏం చెప్పానంటే ఇంటి మూలలు ఎక్స్టెండ్ కావద్దు అని చెప్పాను. సో ఇది చాలా మందికి తెలిసిన విషయమే. సో ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో గమనిస్తే కనుక ఇక్కడ ఓపెన్ అయింది, గమనిస్తున్నారు కదా. సో మరి ఫస్ట్ ఫ్లోర్లో ఎలా చేయాలి అని చాలా మంది అడుగుతున్నారు.
నేను ఇక్కడ మీకు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే కనుక మీరు ఇక్కడ చూడండి, మనకి ఇది బేస్ ఫ్లోర్, అక్కడే నిలబడు. మనకి ఇది బేస్ ఫ్లోర్ అంటే ఇక్కడి నుండి ఇంటి ఫ్లోరింగ్ మొదలవుతుంది. ఈ ఇంటి ఫ్లోరింగ్ యొక్క మూల ఉంటుంది కదా, ఈ మూల టచ్ కాకుండా ఇక్కడ ఒక 6 ఇంచెస్, ఒక 4 ఫీట్ వరకు గ్యాప్ ఇస్తే సరిపోయింది. చాలా చాలా సింపుల్. ఓకే, ఇప్పుడు ఒకసారి మీకు టోటల్ రౌండప్ చూపిస్తాను, చూడండి. సో మనకు మెయిన్ డోర్కి సంబంధించిన అపోజిట్ కండిషన్స్ ఏంటంటే, ప్రధాన ద్వారం అయితే మనం ఎక్కడైతే పెడుతుంటామో దానికి ఆపోజిట్లో ఖచ్చితంగా గేట్ అనేది రావాలి. సో ఆ గేట్ ఎలా పెట్టాలి అంటే, ఇప్పుడు ఇది సెంటర్ డోర్ అనుకోండి, నన్నే సెంటర్ డోర్ అనుకోండి, దీని ఆపోజిట్లో గేట్ పెట్టిన తర్వాత జస్ట్ ఇట్లా ఈశాన్యానికి జరపాలి. సింపుల్, ఇది ఈశాన్యపు నడక చేసే విధానం. చాలామంది ఈశాన్యపు నడక అంటే తీసుకుపోయి ఈశాన్యంలో డోర్ పెట్టేసి ఈశాన్యపు నడక అంటారు, ఇది ఒక తలకాయ నొప్పి అయిపోయింది. సో అది కాదండి ప్రొసీజర్. నెక్స్ట్ మనకు ఇక్కడ ఒక కార్ పార్కింగ్కి సంబంధించిన గేట్, ఈ పిల్లర్ నుంచి ఈ పిల్లర్ లోపల వరకు, అంటే ఈ బార్డర్ నుంచి ఈ బార్డర్ ఇంకో గేట్ తీసుకుంటున్నారు. అయితే ఇది టెంపరరీ గేట్, ఇది మనకు మెయిన్ గేట్. నెక్స్ట్ ఇంటికి చుట్టూ మొత్తం తిరగడానికి 2.5 ఫీట్లు టోటల్ సెట్ బ్యాక్ వదలడం జరిగింది. ఒకసారి రౌండప్ అంతా మీకు చూపిస్తాను, చూడండి. మనకి ఇప్పుడు ఇది తూర్పు అయితే ఆల్మోస్ట్ ఇది 3 ఫీట్స్ పెట్టేశారు. సో ఇక్కడ మీరు చూస్తే ఇది దక్షిణంలో కంప్లీట్గా మీకు 2.5 ఫీట్ క్లియర్గా ఉంది, అంటే గోడ తర్వాత క్లియర్గా ఉంది అట్లా వచ్చేసి. సో ఇదంతా క్లియర్గా ఉంది. సో ఇంటి మొత్తాన్ని మీరు దూరం నుంచి ఒకసారి చూస్తే ఇది మనకు సోమసూత్రం. చూడండి, ఆ బార్డర్ నుంచి ఈ బార్డర్ వరకు చూస్తే ఇది సోమసూత్రం ఓపెనింగ్ అన్నమాట. సో సోమసూత్రం ఓపెనింగ్ ఇదే విధంగా మనం పైన చెప్పడం జరిగింది, కానీ అది ఇంకా చేయలేదు, అది కూడా చేస్తారు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, చాలామంది ఏం చేస్తున్నారంటే మాస్టర్ బెడ్రూమ్స్కి సంబంధించి మొత్తం బెడ్రూమ్కి సెంటర్లో విండోస్ పెడుతున్నారు. దానివల్ల మీకు ప్రైవసీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తాయండి. ఎందుకంటే మంచం వేసిన తర్వాత ఎవరైనా ఇల్లు కట్టుకున్నారనుకోండి, మీరు అసలు అది విండో ఓపెన్ చేయలేరు, దాన్ని మూయలేరు, కర్టెన్స్ వేసుకొని ఇంకా బంద్ చేసి పెట్టేసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి బెడ్రూమ్కి ఒక మూలకు, అంటే ఆగ్నేయ మూలంకు వాయువ్య మూలకు మీరు ఒక విండో అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ పడమర వైపు చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సెట్ బ్యాక్. సో క్లియర్ టు క్లియర్ సెట్ బ్యాక్ అనేది చాలా క్లియర్గా మనకు వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ మనము పడమర నుంచి చూస్తే బ్రహ్మసూత్రం ఎక్కడుంది చూడండి, ఇది మనకు సెంటర్ పాయింట్. ఈ గోడ నుంచి 1 ఫీట్లో మనకు బ్రహ్మసూత్రం ఉంది. కింది నుంచి పై వరకు ఇదే విధంగా మనకు ఓపెనింగ్ అనేది చేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ నుంచి చూస్తే మళ్ళీ మీకు మెయిన్ డోర్ కనబడుతుంది, ఇక్కడ గమనించవచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ మనం ఉత్తరం వస్తే చూడండి, ఉత్తరమైనా దక్షిణమైనా పడమరైనా సేమ్ సెట్ బ్యాక్ ఉండాలనేది రూల్. సో అదే రూల్ ప్రకారం ఇక్కడ మొత్తం సెటప్ చేయడం జరిగింది. సో ఈ ఉత్తరం మొత్తంలో కూడా మీరు గమనిస్తే టోటల్ సెట్ బ్యాక్ రూల్స్ అయితే ఖచ్చితంగా ఇక్కడ పాటించడం జరిగింది. సో మళ్ళీ మనం ఉత్తరంలో చూస్తే ఇది సెంటర్ ఆఫ్ ద హౌస్. సో ఈ సోమసూత్రం కూడా మీకు క్లియర్ ఉంది. సో ఈ విధంగా రౌండప్ కూడా మీరు చూడడం జరిగింది, చూస్తున్నారు కదా కంప్లీట్గా ఫ్రంట్కి వచ్చి. సో ఒక ఇల్లు కట్టేటప్పుడు ఎవరైనా సరే కంపల్సరీగా మీరు ఏం చేయండి అంటే, మొదటగా ప్లాన్ తీసుకొని ఫైనల్ అయిన తర్వాత మాత్రమే మొదలు పెట్టండి. ఎందుకంటే మధ్యలో చేస్తే చాలా చేంజెస్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ 100% వాస్తు అనే మాట మీరు మాట్లాడలేరు. చేసేది ఏదో 5% 10% ఒరిజినల్ వాస్తు కంటెంట్ ఏదైతే ఉందో అది మీరు మొదటి నుంచి ప్లాన్ తీసుకొని స్టార్ట్ చేస్తే 100% మీరు సక్సెస్లో ఉంటారు. సో ఇదొక్కటే నా సలహా. ఓకే, థ్యాంక్ యూ అండి.